ఎన్ని కష్టాలు ఎదురైనా సంకల్ప బలంతో ముందుకెళ్తోన్న ప్రభుత్వం అనుకున్నది సాధిస్తోంది. కరువు సీమలో జలసిరులు పొంగిస్తోంది. నీటి కోసం కటకటలాడే కర్నూలు, కడప జిల్లాల రైతుల మోములో చిరునవ్వు చూసేందుకు చేసే ప్రయత్నం సఫలమై అవుకు టన్నెల్ పూర్తయింది. ఒకపక్క జల సంరక్షణకు పెద్దపీట వేస్తూ, మరోపక్క నదుల అనుసంధానం చేస్తూ రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు చంద్రబాబు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ అడుగుల్లో భాగంగానే ఇవాళ చంద్రబాబు అవుకు టన్నెల్ను ప్రారంభించబోతున్నారు. గండికోట జలాశయానికి కృష్ణా జలాలను మళ్లించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గోరుకల్లు, ఆవుకు జలాశయాలను నింపి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలను వరద కాలువ ద్వారా తీసుకెళ్లనున్నారు. గాలేరు, నగరి, సుజల స్రవంతిలో కీలకమైన ఆవుకు బైపాస్ డ్రైన్ల నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ప్రభుత్వం 70 కోట్లు మంజూరు చేసి ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. గతేడాది కుడిసరంగంలో బైపాస్టుల్ని ఏర్పాటు చేసి 5000 క్యూసెక్కులను గండికోట జలాశయానికి వదిలారు. తాజాగా 2 బైపాస్టుల్ను అతి కష్టంపై పూర్తి చేశారు. గోరుకొల్లు నుంచి ఆవుకు జలాశయానికి ఈ ఉదయానికి నీరు చేరింది. సీఎం చేతుల మీదుగా 5000 క్యూసెక్కులను విడుదలకు సన్నాహాలు జరిగాయి. గండికోట జలాశయానికి ప్రస్తుతం 12 టీఎంసీలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆవుకు టెన్నెల్ ద్వారా గండికోటకు నీరందించడంతో కడప జిల్లా రైతుల్లో సంతోషం వెల్లివిరియనుంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడగంటి ఇబ్బందులు పడుతున్న కర్షకుల కష్టాలు తీరిపోనున్నాయి. గండికోట నుంచి మైలవరం, పాయడిపాలెం, చిత్రావతి వరకు నీళ్లు తీసుకెళ్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరనుంది. మరోవైపు కర్నూలు జిల్లాలో 264 కోట్ల రూపాయలతో చేపట్టిన పులికనుమ ఎత్తిపోతల ద్వారా 26,400 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటికే ఈ పథకం ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, కొడుమూరు, గొనెగొండ్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆవుకు టెన్నెల ద్వారా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నీరందనుంది. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్కుల కృష్ణా జలాల నుంచి నీటిని తీసుకుని ఆ గోరుకల్లు, ఆవుకు జలాశయాలను నింపుతారు. గండికోటకు నీటిని తరలించేందుకు వీలుగా ఆవుకు వద్ద సొరంగాలు తవ్వారు. ఆవుకు టన్నెల నిర్మాణం 2010లోనే పూర్తి కావాలి, కానీ సొరంగం తవ్వే క్రమంలో మట్టి పెళ్లలు ఊడి పడిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఎడమ సొరంగంలో 500 మీటర్లు, కుడి సొరంగంలో 600 మీటర్ల వరకు ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కుడివైపు సొరంగంలో కొద్ది భాగం పనులు ఆపి అక్కడ గోడ కట్టి ఒక్కో సొరంగంలో 5000 క్యూసెక్కుల ప్రవాహం చొప్పున 10,000 క్యూసెక్కులను 2 బైపాస్టనెల్ నుంచి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల క్రితం ఆవుకు టన్నెల వద్ద నిద్ర చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని నిర్మాణం పూర్తి చేసి కరువు జిల్లాల్లో జలసిరులు పొంగిస్తానని ప్రకటించారు. నిర్మాణ వ్యయం పెరిగినా, పరిస్థితులు అడ్డంకిగా మారినా ఎదురొడ్డి కర్నూలు, కడప జిల్లాల వరప్రధాని అయిన ఆవుకు టెన్నెల్ను పూర్తి చేశారు.